ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరు కూడా ఎలా ఉన్నారో నాకు కమెంట్స్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నేను ఈరోజు వచ్చేసి ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడతాను మీతోని. ఫస్ట్ వచ్చేసి నా హెయిర్ అనేది కొంచెం ఇలా వదిలేస్తే ఎలా ఉంటుందో చూద్దాం అనేసి ఈరోజు ఫస్ట్ టైం ట్రై చేశానండి. నా హెయిర్స్ కొంచెం పెద్దగైన తర్వాత ఇంకా నేను ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడతాను. అదేంటి, ఏం లేదండి, మేము ఆర్ఎస్కే సిల్క్స్కి వెళ్ళాం కదా, అక్కడ షాప్ ఓపెనింగ్ జరిగింది కదా, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఆ రోజంతా కూడా వదిన వాళ్ళ ఇంట్లో మేము అదే టాపిక్ గురించి మాట్లాడుకున్నామండి. ఫస్ట్ టైం అండి నా లైఫ్లో అలా జరగడం. ఇంకా మేము షాప్ ఓపెనింగ్కి వెళ్ళగానే మాకు బొకే ఇచ్చారు వదినకు. నాకు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫస్ట్ టైం అలా బొకే అందుకోవడం. ఇంకా అలా ఇచ్చిన తర్వాత మేడం మీరు పైకి వెళ్ళండి అని చాలా రెస్పెక్టింగ్గా మాట్లాడారు. ఇంకా పైకి వెళ్ళి చూడగానే గీతా మాధురి గారు అలాగే ఇంకా వేరే చాలామంది యూట్యూబర్స్ కలిశారు. చాలా హ్యాపీగా అనిపించింది. లైఫ్లో ఒక రోజు అంటూ ఇలా వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆల్రెడీ నేను విజయవాడ అవర్స్కి వెళ్ళినప్పుడు నాకు అందరు యూట్యూబర్స్ కలిసేవారు, కాబట్టి నేను అప్పుడు మిస్ అయ్యాను. ఇలా నాకు యూట్యూబర్స్ అందరూ ఒకే దగ్గర కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. అది కూడా ఫస్ట్ టైం కదా, అందుకే నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను. అసలు చెప్పలేనంత హ్యాపీగా అనిపించింది నాకు. అందరితోని బాగా మాట్లాడాను, అలాగే అందరు కూడా నాతో చాలా బాగా మాట్లాడారు. ఇంకా మీరు వంటలు బాగా చేస్తారని చాలామంది యూట్యూబర్సే అన్నారు. దానికి కూడా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నా వంటలు కూడా చాలామంది యూట్యూబర్స్ చూస్తారట, ఇంకా జనాలు చూస్తూ ఉన్నారు, అందరు చూస్తూ ఉన్నారు. చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా. ఇంకా మేము వచ్చేసి అక్కడ చాలాసేపు మాట్లాడుకున్నాము. తర్వాత గీతామాధురి గారితో ఫోటోలు దిగాము. నాకు గీతామాధురి గారు పాటలు పాడడం విధానం బాగా నచ్చుతుంది. ఆమె ఎలా కావాలంటే అలా భలే పాడతారు. అసలు మేము చాలా మిస్ అయ్యామండి. అతనికి ఒకదానికి కొంచెం బాధేసింది నాకు. ఫస్ట్ డే వెళ్తే బాగుండే అనేసి మాకు అనిపించింది. ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా వెళ్ళడం వల్ల మేము గీతామాధురి గారు షాప్ ఓపెనింగ్ చేసేటప్పుడు చూడలేకపోయాము. ఇంకా తను సాంగ్ పాడింది అనుకుంటా అది చూడలేకపోయాము. ఇంకా తన హస్బెండ్ గురించి కొన్ని జోక్స్, తన పిల్లల గురించి చెప్పింది అనుకుంటా, అవన్నీ మిస్ అయ్యాము అని అనిపించింది. నేను వెళ్తే మాత్రం తన పాప గురించి అడిగేదాన్ని, ఎందుకంటే తనకు ఒక బేబీ కదా, చాలా క్యూట్గా ఉంటుంది, అలాగే మంచిగా ఆడపిల్ల కదా, చాలా హ్యాపీగా ఉండొచ్చు. నేను కంపల్సరీ అడిగేదాన్ని అండి. మాకు ఫొటోస్ దిగేటప్పుడు టైం లేకుండా ఉండేది, టైం లేదు. ఆమెతో మేము సెల్ఫీలు దిగుతూ ఉన్నాము, కానీ చాలా అంటే చాలా ఓపిక్గా ఆమె మాకు అందరికీ కూడా సెల్ఫీలు దిగిచ్చిందండి. ఎందుకంటే చాలా హైట్ ఉంది కదా ఆమె, ఇలా పట్టుకొని మేమందరం ఇలా ఉన్నాము, చిన్నగా ఉన్నాము. అందుకే అందరికీ చాలా ఓపిక కొద్ది యూట్యూబర్స్ అందరికీ ఇంకా వేరే వాళ్ళందరికీ కూడా సెల్ఫీలు దిగి ఇచ్చేసింది. చాలా హ్యాపీగా అనిపించింది. నేను అసలు అంత పెద్ద ఒక ఏంటి సింగర్ అలా చేస్తుందని నేను అనుకోలేదు. చాలా సింపుల్గా వచ్చింది, నాకు ఆమె సింప్లిసిటీ కూడా బాగా నచ్చింది అండి. ఒక శారీ కట్టుకొని చాలా అంటే చాలా పద్ధతిగా వచ్చింది. నేను కూడా అలానే వెళ్ళాను. కాకపోతే నాకు ఒక బాధాకర విషయం ఏంటి అంటే, నేను కొంచెం పల్లెటూరు అమ్మాయిలాగా వచ్చానేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అక్కడ షేమ్గా అనిపించింది నాకైతే. అందరూ ఒక బాగానే వెళ్ళారు, పద్ధతిగా వెళ్ళారు, ఇంకా సింపుల్గా వెళ్ళారని చెప్పారు. అయినా కూడా నాకు ఎక్కడో ఒక దగ్గర నా మనసులో ఏంటి వీళ్ళందరూ కొంచెం గ్రాండ్గా వచ్చారు యూట్యూబర్స్ అందరూ, నేనేంటి ఇలా వెళ్ళానని నాకు అనిపించింది అండి. అలా అనిపించిన తర్వాత కొంచెం ఫీల్ అయ్యాను. తర్వాత అందరూ నాతో చాలా బాగా మాట్లాడిన తర్వాత అవన్నీ మర్చిపోయాను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా ఫీల్ అయ్యాను, కొంచెం నేను కూడా గ్రాండ్గా వెళ్తే బాగుండేసి నాకు అనిపించింది. ఇంకొకసారి ఎక్కడికైనా షాప్ ఓపెనింగ్ కానీ ఇంకా ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్లకి వెళ్ళేటప్పుడు శారీస్ కానీ డ్రెస్సులు కానీ కొంచెం బయట ఎలా మెయింటైన్ చేస్తారో తెలుసుకొని అలా మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఇంతవరకు నాకు బయట ప్రపంచం ఎక్కువగా తెలియదు అండి, ఇప్పుడు ఇక ముందు నుంచి తెలుస్తుంది. ఇంకా అది కూడా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు బయట ప్రపంచం అనేది తెలుస్తుంది ఎలా ఉందో. అందుకే నేను బయట జనాలకి తగ్గట్టు ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు ఎలా రెడీ అవ్వాలో అలా రెడీ అవుదాం అనుకున్నాను. ఇంకా కొంతమంది వచ్చేసి నాకు కమెంట్స్లో పెట్టారు, సారీ బాగుందక, ఇలా హెయిర్ లీవ్ చేస్తే బాగుండేది, జస్ట్ ఫ్లక్కర్ పెట్టుకున్నారు కదా, అందరూ ఒక్కరు కూడా జుట్టేయలేదు ఏంటి అని కమెంట్స్లో అడిగారు. చాలామందికి హెయిర్ పొడవుగా ఉంది, కానీ అందరూ ఇలా మొత్తం నార్మల్గా హెయిర్ లీవ్ చేసి వచ్చారు. నేనైతే నాకు పెద్దగా దాదాపు జుట్టు ఉంటే మాత్రం జడ వేసుకొని వెళ్ళేదాన్ని అండి. నాకైతే బాగా ఇష్టం జుట్టు వేసుకొని వెళ్ళడం. కాకపోతే కొన్ని కొన్ని మనం ఇలాంటి వాటికి వెళ్ళేటప్పుడు మాత్రం అందరు ఎలా వస్తారో మనం కూడా అలానే వస్తే బాగుంటుంది అని నాకు ఒక్క ఫీలింగ్ అనిపించింది. అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది అండి, అందుకే షేర్ చేస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్?
ఇంకా ఎవరికైనా ఆర్ఎస్కే సీట్స్ గురించి డౌట్స్ కానీ ఉంటే నన్ను కమెంట్స్లో అడగండి, నాకు పెడతా అడగండి. తర్వాత నేను ఈరోజు బ్లాగ్లో మీకు కుస్కా రెసిపీ కనిపిస్తుంది అండి, కుస్కా రెసిపీ షేర్ చేస్తున్నాను మీకోసం. చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు, నాకు వీలు కాలేదు అండి. ఇంకా లవిత వచ్చేసి డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు చూడండి. తర్వాత నేను ఇంకా న్యాచురల్ ఫేషియల్ చేయించుకున్న తర్వాత నా ఫేస్ వచ్చేసి చాలా గ్లో అయిందండి, చాలా బాగా చేస్తుంది లక్ష్మీ సిస్టర్. నాకు ఆమె ఫేస్ ప్యాక్ కూడా చెప్పింది. నేను వదిన వాళ్ళ ఇంట్లో పెట్టుకునేది వచ్చేసి ఫేస్ ప్యాక్ అండి, స్క్రబ్ కాదు. కొంతమంది అనుకోవచ్చు కదా, అందుకే చెప్పాను. ఇంకా మీరు కుస్కా రెసిపీ చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. కొంతమంది వచ్చేసి నాకు ఇన్స్టాలో వాళ్ళు షేర్ చేసిన, అంటే వాళ్ళు రెడీ చేసిన వంట చేసిన వీడియోస్ అనేవి షేర్ చేస్తూ ఉన్నారు. అక్క మాకు ఇలా వచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా ఫ్యామిలీ మెంబర్స్ అని చాలామంది చెప్తా ఉన్నారు. దానికి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి, నా రెసిపీస్ ట్రై చేస్తూ ఉన్నందుకు, ఇంకా మీ ఫ్యామిలీలో అందరికీ పెడతా ఉన్నందుకు. మీ ఫ్యామిలీలో అందరూ హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీ, నాకు అందరూ హ్యాపీగా ఉండాలని అనిపిస్తుంది. అందుకే నాకు నచ్చిన వీడియోస్, నాకు వచ్చిన వీడియోస్ షేర్ చేస్తూ ఉన్నాను. నాకు రాని వీడియోస్ కూడా మీకోసం నేర్చుకొని ట్రై చేస్తానండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇంతటితో నేను ఎండ్ చేస్తా ఉన్నాను. కుస్కా రెసిపీ మాత్రం ట్రై చేసి చూడండి. ఓకే, బాయ్. వచ్చేసి కుస్కా రెసిపీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది కామెంట్స్లో నన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కుక్కర్లో అయితే మనకు. నేను ఒకసారి చేసి చూపిస్తానండి. దానికోసం ముందుగా నేను వచ్చేసి బాస్మతి రైస్ కూడా ఇలా చెరిగి రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ బాస్మతి రైస్ వచ్చేసి నేను 1.5 గ్లాస్ తీసుకున్నానండి. మనకు 1.5 గ్లాస్ బాస్మతి రైస్ దాదాపు 1 అవర్ సేపు నానబెట్టుకున్నాం అనుకోండి, చాలా పల్క్గా మనం ఎలా అనుకుంటే అలా అవుతుంది. అందు గురించి నేను ఒక 1 అవర్ నానబెట్టానండి ఈ రైస్ వచ్చేసి. ఇప్పుడు వీటిని ఒకసారి వాష్ చేసి మనం 1 గంట సేపు నానబెట్టుకున్నాము. ఈ రెసిపీ నన్ను చాలా రోజుల నుంచి కామెంట్స్లో అడుగుతున్నారు, కుస్కా ఇంకా టమాటో రైస్ రెసిపీ కూడా అండి. నేను ముందు అన్ని మీకు షేర్ చేస్తాను, ఒక్కొక్కటిగా షేర్ చేస్తూ ఉంటానండి బ్లాగ్లో. ఇంకా నేను రెసిపీస్ కూడా కొన్ని అన్ని రకాలుగా చేసుకుంటాను కదా, ఒక 2-3 టైప్స్ లాగా చేసుకుంటాను కదా, అవన్నీ రెసిపీస్ కూడా మీకు షేర్ చేస్తానండి ముందు బ్లాగ్లలో. ఈ బాస్మతి రైస్ను వచ్చేసి మనం ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత 1 అవర్ కానీ మీకు ఎంత టైం వీలైతే అంత, నేను 1 అవర్ నానబెట్టుకుంటాను. మీరు కావాలంటే 1/2 అవర్ కూడా నానబెట్టుకోవచ్చు. నేను 1.5 గ్లాసు రైస్కి ఎన్ని వాటర్ తీసుకుంటానో పక్క కొలతలతో చూపిస్తానండి, అన్నీ కూడా పక్క కొలతలతో చూపిస్తాను ఈరోజు బ్లాగ్లో. చాలామంది బ్లాగ్ వచ్చేసి కొద్దిగా మాట్లాడుకుంటూ చేయమని చెప్తా ఉన్నారు, అందు గురించి నేను ఇలా ట్రై చేస్తున్నాను కొంచెం కొత్తగా ఉండడానికి. నేను ఈ వాటర్ను వచ్చేసి ఎప్పుడు చెట్లకు పోస్తాను, కాకపోతే ఇప్పుడు నైట్ అయింది కదా అందు గురించి వచ్చేసి చెట్లకు పోయలేదండి. ఈ వాటర్ని ఇలా సింక్లో వంపుతున్నాను. ఇంకా మనం ఈ వాటర్తో ఫేస్ క్లీన్ చేసుకోవచ్చు, పసిగడుగుల వాటర్తో, బియ్యం కడిగిన నీళ్ళు అంటారు కదా, వాటితోని ఫేస్ క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మనం తలస్నానం కూడా చేయవచ్చు, మన హెయిర్ అనేది ఊడిపోకుండా చాలా బాగుంటుంది ఈ టిప్ పాటిస్తే. నేను ఈ టిప్ వచ్చేసి కొన్ని రోజులు పాటించాను. ఇప్పుడు ఈ వాటర్ని నేను 1 అవర్ నానబెడతాం అనుకుంటున్నాను, నాకు ఎందుకంటే 1 అవర్ టైం ఉంది, అందుకే 1 అవర్ సేపు నానబెట్టానండి. తర్వాత నేను బౌల్ అన్ని కూడా క్లీన్ చేయడం అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇది ఈవినింగ్ టైము, నైట్ వరకు మాకు డిన్నర్ రెడీ చేస్తే సరిపోతుంది, పిల్లలు వచ్చేసి హోంవర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా నేను వచ్చేసి ఇప్పుడు అంతలోపు ఏదైనా పని చేయాలి లేకుంటే వీడియో ఎడిటింగ్ అయినా చేసుకోవాలి అండి.
నాకు ఎప్పుడు ఇలా గ్యాస్ స్టవ్ క్లీన్గా లేకుండా తుడుచుకోవడం బాగా అలవాటు. ఎప్పుడు తుడుస్తూనే ఉంటాను. పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ లంచ్ బాక్స్లు, వాళ్ళ స్కూల్ బ్యాగ్ అవన్నీ సర్ది పక్కకు పెడతాను. తర్వాత బాటిల్స్ కూడా మొత్తం క్లీన్ చేస్తాను. ఇలా క్లీనింగ్ చేసుకోవడం అనేది నా హ్యాబిట్ అండి. నాకు ఇలా ఉంటేనే ఇష్టం. నేను చేతగానప్పుడు మాత్రం తప్ప, కానీ దాదాపు డైలీ మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉంటాను. తర్వాత నీకు నేను ఏంటి కుస్క రెసిపీ ప్రిపేర్ చేసేటప్పుడు వీడియో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మనం కుస్క రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. దీనికోసం నేను కొంచెం మెంతాకు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇందులోకి నేను 3 టమాటాలు కూడా తీసుకున్నానండి. అవి కూడా బాగా పండిన టమాటాలు తీసుకున్నామనుకోండి మన కుస్క రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ వచ్చేసి నేను స్టవ్ మీద కుక్కర్ కూడా పెట్టాను. ఈరోజు కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి, వంట కుక్కర్లో. ఇందులో ఇప్పుడు కుస్క రెసిపీకి కావాల్సిన ఆయిల్ కూడా వేశాను. ఎక్కువగా పట్టదు అండి మనకు ఆయిల్, 3 స్పూన్లు కానీ 4 స్పూన్లు కానీ పడుతుంది. ఇందులో ఫస్ట్ నేను జీలకర్ర అలాగే ఆవాలు వేశాను, పోపు దినుసులు. ఇంకా ఇవి ఫ్రై అయిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేశాను, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేశానండి. ఉల్లిపాయలు మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకున్నా లేదు. ఇలా వేసి ఒకసారి మొత్తం మనం ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. నేను కుక్కర్లో చేస్తున్నాను కదా, నాకు అందుకే కనిపించడం లేదు, ఇలా వంచి కలుపుతూ ఉన్నానండి. ఇది వచ్చేసి నాది పెద్ద కుక్కరు, చిన్న కుక్కర్ వచ్చేసి ఖరాబ్ అయింది, అందుకే ఇందులో చేస్తున్నాను. ఇవి కొంచెం మగ్గాలి అండి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు అలాగే అనాస పువ్వు, ఇంకా బాదం వక్క వేసానండి. దీని వల్లనే టేస్ట్ అనేది మన కుస్క రెసిపీకి వస్తుంది. ఇలా వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వెల్లుల్లి అలాగే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి రెండు మనం పచ్చివాసన ఏమీ లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి. వెల్లుల్లి అన్ని కర్రీలలో వేసుకోవడం అలవాటు చేసుకోండి, కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయి. మరియు మనకు వెల్లుల్లి వచ్చేసి హెల్త్కి కూడా చాలా మంచిది అండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుదీనాకు, మెంతాకు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేశానండి. నేను మెంతాకు కంపల్సరీ అన్ని కర్రీస్లలో వాడతాను. మెంతాకు వచ్చేసి మీకు ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోండి, లేకుంటే పర్లేదు. ఈ మెంతాకును మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం అనుకోండి చేదు అనేది అస్సలు ఉండదు. అన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా పసుపు వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి అండి. పండిన టమాటాలే తీసుకోండి, టేస్ట్ బాగుంటుందండి కుస్క రెసిపీకి. ఇలా టమాటా ముక్కలు వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం మూత పెట్టి మగ్గనివ్వాలి ఒక 2 మినిట్స్. ఇది కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి టమాటా ముక్కలు చాలా అంటే చాలా తొందరగా మగ్గుతాయండి. పిల్లలకు చేస్తే మాత్రం ఓన్లీ టమాటాలు, బిర్యానీ ఆకు వేస్ట్ చేయండి. ఇవన్నీ వేస్ట్ చేస్తే వాళ్ళు ఎక్కువగా తినరు. ఇలా అన్నీ వేస్ట్ చేసుకున్నాం అనుకోండి లంచ్ బాక్స్లోకి మనకు చాలా బాగుంటుంది పెట్టడానికి మాత్రం. ఇలా టమాటా ముక్కలు మగ్గాయి కదా, ఇలా 2 మినిట్స్ మగ్గనిచ్చుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇప్పుడు రెసిపీకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ మళ్ళీ వేసుకోవాలి, అలాగే కొంచెం సాల్ట్, అంటే మొత్తం కుస్క రెసిపీకి సరిపడా సాల్ట్, అలాగే 1/2 స్పూను కారపొడి వేస్తున్నాను. కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు ఆల్రెడీ నేను వేశాను కదా, అందుకే కొద్దిగా వేశాను కారపొడి. ఇంకా ఇందులో జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి కూడా వేశానండి. మనం ఇవన్నీ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది, అందుకే అన్నీ వేస్తున్నానండి. ఇంకా స్పైసీగా రావడానికి ఇందులో నేను ఇప్పుడు గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ వేశానండి, చిన్న స్పూను. ఇలా అన్ని మసాలాలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. మనకు చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది ఈ కుస్క రెసిపీ వచ్చేసి. మన ఇంటికి ఎవరైనా రిలేషన్స్ వచ్చినప్పుడు, వాళ్ళు నాన్ వెజ్ తినని వాళ్ళైతే ఇలాంటి రెసిపీ ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి ఈజీగా అయిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు 1 కప్పు నేను పెరుగు కూడా యాడ్ చేశానండి. పెరుగు వల్లనే మన కుస్క రెసిపీ అనేది టేస్ట్ బాగుంటుంది అండి. పెరుగు అయితే కంపల్సరీ ఉండాలి.
ఇంకా పెరుగు లేకుండా కూడా చేసుకోవచ్చు, కాకపోతే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అండి. ఇలా పెరుగు వేసి కలుపుకొని మూత పెట్టి మనకు నూనె పైకి పేరుతుంది కదా, అంతసేపు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక 1 మినిట్. ఇలా నూనె పైకి పేరిన తర్వాత ఇందులో ఇప్పుడు వచ్చేసి నేను మనం రైస్ కడిగి పెట్టుకున్నాం కదా అండి, బగారా రైస్, సారీ బాస్మతి రైస్, ఆ రైస్ వేస్తున్నానండి. ఇలా బాస్మతి రైస్ వేసి మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి అండి. చూసారా, ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. నేను ఇప్పుడు వచ్చేసి అందులోకి కావాల్సిన వాటర్ అనేవి చూపిస్తున్నాను. ఫస్ట్ ఇందులోకి నేను 1.5 గ్లాసుల రైస్ అనేది తీసుకున్నాను కదా, దానికి సరిపడ 1.5 గ్లాసుల వాటర్ అనేవి తీసుకున్నానండి. ఎందుకంటే ఈ రైస్ వచ్చేసి నేను 1 అవర్ నానబెట్టాను. మీరు 1/2 అవర్ నానబెడితే పావుదొక్క 2 గ్లాసులు కానీ 2 గ్లాసులు కానీ తీసుకోండి. ఇప్పుడు 1.5 గ్లాసు రైస్కి 1.5 గ్లాసుల వాటర్ అనేవి కరెక్ట్గా సరిపోతాయి. ఈ వాటర్ అన్ని ఇందులో వేసాను. ఇలా వేసి ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా కలుపుకోవాలండి. మనకు రైస్ పలుకు అనేది విరిగిపోకూడదు, అందుకే మెల్లిగా కలుపుకోవాలి కొంచెం సైడ్ల నుంచి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉప్పు కారం అనేది చూసుకోవాలండి చేతిలో వేసుకొని. నేను ఉప్పు కారం చూస్తూ ఉన్నాను. ఉప్పు కారం కరెక్ట్గా ఉంది అనుకోండి, ఇప్పుడు మనం ఈ కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. 1 విజిల్ వస్తే సరిపోతుందండి. ఆ విజిల్ వచ్చేసి మనం ఇప్పుడు స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలాగా చూసారా, ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఓన్లీ 1 విజిల్ వచ్చేంత వరకు ఉంచుకుంటే మన కుస్కా రెసిపీ రెడీ అయిపోతుంది. సిమ్లో మాత్రం అస్సలు పెట్టుకోకండి. మీరు నార్మల్గా పెట్టుకోవాలంటే స్టవ్ 2 విజిల్స్ రానివ్వాలి. హైలో పెట్టుకోవాలంటే ఇలా 1 విజిల్ కరెక్ట్గా సరిపోతుందండి. 1 విజిల్ వచ్చిన తర్వాత మనకు 5 మినిట్స్ వరకు చిన్నగా విజిల్ అనేది వస్తుంది కదా, అది కొంచెం అలానే ఉంచుకోవాలి. మీకు త్వరగా కావాలంటే ఇలా కట్టెతో కానీ దేంతో కానీ ప్రెస్ చేయండి పైకి. ఇలా విజిల్స్ అన్నీ పోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మూత తీసి చూద్దాం మనం ఎలా ఉందో. వావ్, చాలా సూపర్గా వచ్చింది కదండి కుస్కా రెసిపీ. నేను అస్సలు ఇలా వస్తుందని అనుకోలేదు. అలాగే మనకు రైస్ కూడా బాగా ఉడికిందండి, చాలా పల్కగా కనిపిస్తుంది. ఇంకా చల్లారిన తర్వాత ఇంకా పల్కగా అనిపిస్తుంది అండి. మనం 2 మినిట్స్ చల్లారనివ్వాలి దీన్ని, అప్పుడే దీని టేస్ట్ అనేది మనకు బాగా తెలుస్తుంది అండి. మనం వేడి మీద కలిపామనుకోండి మొత్తం అంత మెత్తగా అయిపోతుంది, అందుకే కొంచెం చల్లారనిచ్చి కలుపుకోవాలి ఎప్పుడు కూడా. ఇలా చల్లారిన తర్వాత నేను ఇప్పుడు వచ్చేసి వీటిని ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నానండి. ఈ కుస్కా రెసిపీని ఇలా ఒకే సైడ్ నుంచి తీసుకోవాలి, అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందండి కుస్కా రెసిపీ. ఇది మనకు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి, మళ్ళీ చెప్తున్నాను. ఇంకా మనం రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కుస్కా రెసిపీ వచ్చేసి. మీరు కూడా ఇలా చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా ఇలానే చేస్తే నాకు కమెంట్స్లో షేర్ చేయండి. అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇదివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు వీడియో చూసారు కదా, మనం మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.